అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘాన్ని అనగా క్రైస్తవులను హెచ్చరిస్తూ కొన్ని జాగ్రత్తలను అతను ప్రకటిస్తూ వెళ్తున్నాడు. 20వ అధ్యాయం 20వ వచనంలో సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. చదవండి ఆయన అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. ప్రయోజనకరమైనది దేవుడు నాకు చెప్పిన తన సంగతులను మన సంగతులను. దేవుడు నాకు చెప్పిన, పౌలు అంటున్నాడు నాకు చెప్పిన. దేవుడు అందరితో మాట్లాడు కదా, 42 మందితో మాట్లాడాడు అంతే. ఆ 42 మంది వ్రాశారు. ఏం మాట్లాడాడు, ఏం రాశారు అని మీరు అనుకుంటే అదే మీ చేతిలో ఉన్న బైబిల్. బైబిల్ని తక్కువ అంచనా మీరు వేయకూడదు. సాక్షాత్తు దేవుని నోట నుండి బయటకు వచ్చిన మాటలవి. ఎవడో ఒక రాజకీయ నాయకుడు వాడి స్వీయ చరిత్ర రాస్తే చదువుతారు మీరు. ఎవడో ఒక బుద్ధిహీనుడు ఒక నవల రాస్తే చదువుతారు మీరు. ఎవడో ఒక కథని ఆధారం చేసుకుని సినిమా తీస్తే ఏ సీను మిస్ అవ్వకుండా చూస్తారు. అవునా? అవును. ఇన్ని తెలుసుకుంటున్నా, చూస్తున్నా, చదువుతున్నా, వింటున్నా మీరు దేవుడు ఏం రాశాడో ఎవరైనా చదువుతున్నారా? బైబిల్ని చదవరండి. అలాంటి మహాజ్ఞానాన్ని దేవుడు తన మనసులో ఉన్నది, మనకు కావలసినది, మనము చేయవలసినది. దేవుడు ఊరకే గాలి మాటలు మాట్లాడు కదా మనలాగా. పరలోకముందున్న తండ్రి మనలాగే గాలి మాటలు మాట్లాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మన గురించిన సంగతులు. నా పిల్లలు అమాయకులు, ఉన్న ఆ చిన్న లోకమే లోకం అనుకుంటున్నారు. ఆ లోకంలో ఉన్న కష్టాలు తప్పవనుకుంటున్నారు. చచ్చిపోయాక ఏమీ లేదనుకుంటున్నారు. కనుక వాళ్ళకి చెప్పవలసింది చెప్పాలి అని దేవుడు వ్రాయించిన, బయలుపరిచిన మహాజ్ఞాన సంగతులే బైబిల్లో ఉన్నాయి. అవి చెప్పటం లేదండి ప్రపంచం. బడుల పాఠాలలో మీకు ఈ సంగతులు కనిపించవండి. వృత్తి విద్యా కోర్సులలో మనకి ఈ మాటలు వినబడవండి. శాస్త్రవేత్తల పరిశోధనల్లో నామవచ్చుకైనా ఎక్కడ వ్రాయబడనివండివి. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున అని రాశాడు పౌలు. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున, అంటే లోకము తన జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోలేదు స్వా అని హెచ్చరించాడు మనల్ని. లోకము తన జ్ఞానము చేత, లోకజ్ఞానం తనను ఎరుగుకుండినందున అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 21. దేవుని జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానానుసారముగా లోకము, లోకం అనేది తన జ్ఞానము చేత, తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. దేవుడు అసలు అంటే తెలియకుండా పోయారు. ఫోటోలో ఉన్న యేసుక్రీస్తుని చూసో, కనిపిస్తున్న కనరాని తేజస్సు చూసో దేవుడు అనుకుంటే మీరు పొరపాటు. గాలికి లక్షణం ఉంది, క్యారెక్టర్ అంటారు. కనిపించదు, అలాగే దేవుడు కూడా కనిపించేవాడు కాదు, లక్షణాలు కలిగినవాడు.
కనుక లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండి నందున సువార్త ప్రకటన అంటే యేసు దేవుని గురించి ఏమైనా బైబిల్ నుంచి చెప్తే అవి ఎలాగైపోయాట వెర్రితనముగా చదువు సువార్త ప్రకటనయను వెర్రితనము చేత సువార్త ప్రకటనే వెర్రితనం అనుకుంటున్నారు వాళ్ళు మనం దేవుని గురించి చెప్తే వెర్రితనం అనుకుంటున్నారండి సంఘాలకు వెళ్తున్నారు ఈవేళ అందరూ గుడ్లకి వెళ్తారు ముసుగులేసుకుంటారు ఆడవాళ్ళందరూ మగాళ్ళందరూ దర్జగా కూర్చుంటారు అలా వస్తూనే ఉంటారు గుడి విడిచిపెట్టినంత వరకు ఏమండి మీరు వెళ్ళి చూడండి గుడి విడిచిపెట్టినంత వరకు అలాగే వస్తూనే ఉంటారు మళ్ళీ వీళ్ళకి రెండో ఆరాధన ఒకటట మూడో ఆరాధన ఒకటట నాలుగో ఆరాధన ఒకటట ఎన్ని ఆరాధనలు పెడితే వాడికి ఎక్కింది ఏముంది చెప్పండి బడికి అలా పిల్లలు వస్తూ ఉంటే ఎవరికైనా పాఠాలు వస్తాయండి ఉద్యోగానికి ఎవడైనా అలాగే వస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్కి మెడ మీద తన్ని బయటకు దూసేస్తారు కానీ ఎక్కడ అలాగొస్తూ ఉంటారు ముగింపైనంత వరకు వాడు బడికి వెళ్ళేటప్పుడు అలాగ వెళ్ళడు వాడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళడు వాడు ఇంటికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళడు బ్రతుకులో పనికిరాని విషయాలు 60 ఏళ్ళ ఈ జీవితం కోసం అలా వెళుతూనే ఉంటే వెళ్ళడండి టైం ఉద్యోగం పంక్చువాలిటీ బడి పంక్చువాలిటీ కానీ దేవుడు ఈరోజు క్రైస్తవ్యాన్ని పట్టుకుంటూ కనబడిపోతుందండి మీకు కనబడుతుంది నేను లేనిది అని చెప్పను కదా ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి నిలబడండి ఏ గుడి దగ్గర అలా భక్తులు వస్తూనే ఉంటారు మన దగ్గర కూడా భక్తులు అలాగ వస్తూనే ఉంటారు ఎందుకంటే పెద్ద గేటు కనబడుతుండదండి ఇక్కడి నుంచి భక్తులు అలాగ వస్తూనే ఉంటారు తిరుపతికి వెళ్ళారంటే అలా వస్తూ పోతూ ఉంటారు అలా వస్తూ పోతూ ఉంటారు అలా వస్తూ పోతూ ఉంటారు ఎందుకంటే ఏమి అక్కడ నేర్పించేవాళ్ళు ఎవరున్నారు నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరున్నారు ఒక బడికి పంక్చువాలిటీ ఒక ఉద్యోగానికి పంక్చువాలిటీ కలిగిన నువ్వు దేవుని సన్నిధికి వచ్చి తొలి మాట కూడా మిస్ అవ్వకూడదు అనుకునే పంక్చువాలిటీని పాటించేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి అందుకే దేవుని జ్ఞానం ఏమైపోయిందంటే వెర్రితనం అయిపోయిందంటే వాళ్ళకి వెర్రి ఏదోలేండి ప్రసంగం ఉంటుంది ప్రసంగం తర్వాత ప్రత్యేక కానుకలు ఉంటాయి ప్రత్యేక కానుకల తర్వాత ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి తీసుకుని మేము ఇంటికి వచ్చేస్తాం మేము వెళ్ళామా లేదా గుడిలో గ్రూప్ ఫోటోలో మేము ఉన్నామా లేదా చదువు నాయన మళ్ళా చదువు 21వ వచనం ప్రారంభం నుండి దేవుని జ్ఞానానుసారం దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత ఈ లోకానికి అంటూ ఒక జ్ఞానం ఏడ్చింది కనుక దేవుని ఎరగకుండినందున ఆ జ్ఞానముతో లోక జ్ఞానముతో దేవుని ఎరగకపోయినందువలన ఈ క్రైస్తవులు అనుకునేవాళ్ళు కానీ క్రైస్తవేతరులు కానివ్వండి నమ్ముకున్న వాళ్ళు వీళ్ళే ద్రోహం చేస్తున్నారు నమ్మని వాళ్ళు వాడ ద్రోహం ఎంత లెక్క అండి లెక్క జమ క్రైస్తవులను బాప్తిసం తీసుకొని మనం నమ్ముకున్న వాళ్ళమే దేవుడికి ఇంత ద్రోహం చేస్తున్నాం భార్యకు ద్రోహం చేయం కన్న పిల్లలకు ద్రోహం చేయం తోడబుట్టిన వాళ్ళకి అన్న ద్రోహం చేయం ఏమంటే చేస్తామండి మా అక్క మా చెల్లి అంటారు మా అన్నయ్య మా తమ్ముడు అంటాం అయ్యో మా తమ్ముడు మా అన్నయ్య కన్నవాళ్ళని మోసం చేయలేవు కనబడిన వారిని మోసం చేయలేవు రక్త సంబంధులను మోసం చేయలేదు మోసం చేయడానికి దొరికిన ఒక అమాయకుడు అభాగ్యుడు ఒకరైన ఆయన దేవుడు వీళ్ళని వీళ్ళకి ఇచ్చిన లాస్ట్ టైటిల్ ఏంటంటే దేవుడు మనం అనుకుంటాం నరహంతకులే పెద్ద నేరం అనుకుంటాం ఇండియన్ పెనల్ కోడ్లో ఐపీసీ 302లో నరహంతకుడు ఇక ఈ పీనల్ కోడ్లో లేదు దేవుని పీనల్ కోడ్లో ఒకటి ఉంది అది దేవాంతకుడు దేవాంతకుడిని అంటే దేవుణ్ణి అంత అంతం చేసేవాడు అనమాట దేవుణ్ణి చంపేసేవాడు వీడే బాహాటముగా యేసుక్రీస్తుని అనేక సార్లు సిలువ వేస్తున్నారు అన్నాడు చూడండి ఎబ్రి పత్రిక యేసును చంపుతున్నారా యూదులు చంపేశారని అనుకుంటున్నావు నువ్వు యూదులు చంపారు యూదులు సిలివేశారని నువ్వేదో గుడ్ ఫ్రైడే రోజు దొంగడుపులు అడుగుతున్నావు ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరోగ్యం ఏమండి గుడ్ ఫ్రైడే రోజు మనం అంతా గుడ్లు వేయడానికి వెళ్ళవా 7 మాటలు సిలువలో పలికిన 7 మాటలు 7 మాట ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటాడు తాగుబోతాడు తిరిగిపోతాడు కొండకూరును 7 మాటలు పలుకులను కూడా కొండకూరలే సిలువలో పలికిన 7 మాటలు ఏం బాబు ఇంక మిగతా మాటలేమొద్దా సిలువలో పలికినవే కావాలా
పోని సిలువలో పలికిన మాటలే నీ బుర్రకెక్కుతున్నాయా? అబ్బాబే గుడ్ ఫ్రైడే తర్వాత సాటర్డే, సాటర్డే తర్వాత ఈస్టర్ సండే యేసుప్రభు పునరుద్ధరణ లేచాడు, నేను పెద్ద సీసీ చేస్తానంటాడు. యేసుప్రభు లేచిన శుభ సమయంలో నేను సమాధిలోకి వెళ్ళిపోతానని ఒక పెద్ద సీసీ చేస్తాడు. ఏమర్థమైందండి క్రైస్తవుడికి దేవుని మాటలు ఏమర్థమయ్యాయి? ఎబ్రీ పత్రిక 6:5 దేవాంతకులు చదువు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, మారు మనసు పొందుట దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మును గూర్చిన బోధ, హస్తనిక్షేపణమును, హస్తనిక్షేప ఆశీర్వాదాలు, మృతుల పునరుద్ధానమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, పునాది మరలా మీరు వేయకుండా క్రీస్తును గూర్చిన, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని, మూలోపదేశం మాని సంపూర్ణ లోటుకు సాగిపోదు, సంపూర్ణ లోటుకు సాగవలసిన మీరు దేవుడు సెలవిచ్చిన ఎడల ఎదురా ఎక్కడుంది అది? 5:6 5 దేవుని దివ్య వాక్యమును, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన, యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అనుభవించిన క్రైస్తవుడా తప్పిపోయిన వారు, తప్పిపోయిన వారు తమ విషయములో, తమ విషయములో దేవుని కుమారుని యేసు ప్రభువుని మరలా సిలువ వేయుచు, మరలా సిలువ వేయుచు బాహాటముగా, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు, అవమానపరుస్తున్నారు బాహాటంగా. వీళ్ళు ఎవరండి? క్రైస్తవులు దేవాంతకులు, హిందువులు నరహంతకులు. హిందువులు నరహంతకులేనండి, మనుషులే చంపుతారు వాళ్ళు. క్రైస్తవులు దేవుణ్ణి చంపుతారు, ఎందుకంటే అలా వస్తూనే ఉంటారు, అలా పోతూనే ఉంటారు, వస్తారు పోతారు, వస్తారు పోతారు, వస్తారు పోతారు, చేస్తారు అంతే, ఫినిషింగ్. ఏమండి? వస్తారు పోతారు, వస్తారు పోతారు, వస్తారు పోతారు, చేస్తారు. చచ్చిన తర్వాత సమాధి, సమాధి మీద రాయి, రాయి మీద జననం మరణం. ప్రభువు నందు నిద్రించింది మహాతల్లి అని రాస్తాడు. ఎట్టు పడుకుంది శుభ్రగా దొన్నపోతులా తిరిగి ఊరంటే అప్పని, చెల్లి అని, అన్నయ్య అనే తమ్ముడని, ఆ ఊరు ఈ ఊరు తిరుక్కొని పెద్ద కూతురు ఢిల్లీ, చిన్న కూతురు కాశీ, ఇలా ఊరి మీద ఊరేగి 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 చచ్చిపోయిన పాపిస్ట్ దానికి చచ్చిపోయిన తర్వాత సమాధి చేసేస్తా, దాని మీద ఏం రాస్తారండి? ప్రభునందు నిద్రించింది. అబ్బా, రైలు రైలు రైల్లో నిద్రించినా బాగుంది దరిద్రాలు. ఏ బస్సు యాక్సిడెంట్ చచ్చిపోయినా బాగున్ను, బస్సులో నిద్రించినా బాగున్ను, వేగమయ్య తాగిసి గుండాగి నిద్రలో చచ్చిపోతారు. ఏడు అయ్యగారు ప్రభువునందు నిద్రించారు అయ్యగారు. ప్రతి పనికి మాలిన వాడికి మీరు సమాధి దగ్గరికి వెళ్ళండి, అదే మాటకు అనిపిస్తుంది, ప్రభువునందు నిద్రించాడా? నీ కుటుంబాన్ని పెంచినంత వరకు నిద్రపోను నువ్వు, లంచం తీసుకున్నంత వరకు నిద్రపోను నువ్వు, కక్ష సాధించినంత వరకు నిద్రపోను నువ్వు, అబద్ధాలు ఆడితే నిద్రపోను నువ్వు, మోసం చేస్తే నిద్రపోలేని నువ్వు, నిద్రించావా ప్రభునందు? ఎవడరా పెట్టాడు మాట అక్కడ? నీకు అసలు పనికి వస్తుందా మాట? నీదేనా మాట? అందుకేనండి బైబిల్ అర్థం కాలేదంటాను. ఎవడికి బైబిల్? ఎవడికి అర్థం కాలేదు. ఏది బాగుంటే సదుపాయంగా ఉంటే అది రాసుకుంటాడు, ఏది సదుపాయంగా ఉంటే వీడికి దీవెనకరమైంది. అందులో వీళ్ళు బాక్సింగ్ రూపాలు ఉంటారండి, వాళ్ళకి వాగ్దానాలు ఉంటాయి. డిసెంబర్ 31 రాత్రి కొన్ని అట్టమొక్కల మీద కొన్ని వచనాలు రాసి అక్కడ పెడతారు. ఒక్కొక్కటి వెళ్ళి అట్టమొక్క తీసుకోవాలి. అట్టమొక్కతో అట్టమొక్కలు ఏమంటుందంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా. అబ్బా, అందులో దేవుని చేత శపింపబడిన వాడని అట్టమొక్కలో ఉండదు. మీరు గమనించండి, ఆ బాక్సింగ్ గ్రూపుల దగ్గరికి వెళ్ళి అట్టమొక్కలు ఉంటాయి, అన్నింటి మీద బంగారు వాక్యాలు ఉంటాయి, అన్నీ వాళ్ళకి పనికొచ్చి నువ్వు రాసుకుంటారు. మా చచ్చిదేవి చూడని బోర్డు ఉంది. అలా మిగతా మిగిలిన పెంతుకొస్తువులు కానీ లేదా బాక్సింగ్ గోళ్ళు కానీ మిషన్స్ ఉన్నాయి కొన్ని. ఆడ గోడల మీద చూడండి, అన్ని బంగారు వాక్యాలే. దేవుని చేత ఆశీర్వదిబ్బడిన వారు అలా లోపలికి రండి, ఆశీర్వదిబ్బడినలా. మనమేమన్నాం? పిలవకుండా నువ్వెందుకు వచ్చావరా దరిద్రుడని మనం రాసాం బంగారు వాక్యం. చూడండి, బయటికి వెళ్ళి మెట్లు దిగుతున్నప్పుడు అలా రాశాను అవి. ఎందుకంటే బుద్ధి కలగాలి వీళ్ళకి. గోడల మీద అక్షరాలు మారుస్తాయా జీవితాన్ని? బ్రతుకులో నీ హృదయం అనే పలక మీద రాయబడాలి, ఇవి గోడ మీద కాదు. ఏమండి? ఎప్పుడు ఎప్పటి పడతారండి వీళ్ళు మంచి పాడు? హృదయమనడు తలుపునొద్ద, తర్వాత తట్టుచున్నాడు. ఏడు ఎప్పటికి ఇదే పాట. అంటే మీ యశుప్రో బయట అలా తలుపు కొట్టడం, తలుపు తీయకుండా పాట పాడడం
ఎవరా? యేసుప్రభు వచ్చి మీ హృదయం తట్టడం. మీరు మాత్రం తలుపు తీయకుండా పాట హృదయమనెడు తలుపునొద్ద తట్టుచున్నాడు, నేను మాత్రం ఆ మాట విని తలుపు తీయాను. పాటలకండి, నిజంగా యేసుప్రభువే వచ్చి కొడుతున్నాడా? నేను ఎందుకు తలుపు తీయకూడదు అని ఆలోచించటం లేదండి, పాడతాడు అంతే. పాటల వరకే ప్రభు. చేతలు వచ్చేసరికి ఇంకెక్కడ ఉన్నాడు ప్రభు? దెయ్యంగాడు. బైబిల్ అర్థం కాలేదండి. దేవాంతకులు వీళ్ళు. క్రీస్తును బాహాటంగా సిలివేస్తున్నారు. అన్నీ తెలుసుకున్నారు అంటాడు మీద, అన్నీ తెలుసుకొని లోకము తన జ్ఞానము చేత దేవుని జ్ఞానాన్ని, సువార్త జ్ఞానాన్ని ఏం చేశారండి ఆయన? కొరింది మొదటి పత్రిక 1:21 ఏముందని ఆయన అక్కడ? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండి దేవుణ్ణి ఎరుగుతారంటాడు. దేవుడు ఏం గుర్తుంటాడు? దేవుని పిల్లలారా, సువార్త జ్ఞానము, దేవుని జ్ఞానము, బైబుల్ జ్ఞానము వారు అర్థం కాక చదువునైనా దేవుని ఎరగకుండినందున, దేవుని వీళ్ళు ఎరుగకుండినందున సువార్త ప్రకటన, సువార్త ప్రకటన ఈ మహాజ్ఞాన వాక్యాలు విన్నప్పుడు, ప్రకటించబడినప్పుడు వెర్రితనము చేత అవి వెర్రితనంగా కనిపిస్తున్నాయట. వెర్రితనం ఎక్కిందండి ఈ సమాజానికి, వెర్రితనం ఎక్కింది. ఏమి నేర్చుకున్నారు వీళ్ళంతా? ఎలా బ్రతుకుదాం, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, అంతే కదండి ఇవి తప్పనంతా. నా కొడుకు మంచి కోడలు వచ్చిందా లేదా, నా కూతురికి మంచి భర్త వచ్చాడా లేదా, నా కూతురు కాపురం చక్కబడిందా లేదా, నా కొడుకు పరిస్థితులు బాగున్నాయా లేవా ఆలోచించే తల్లిదండ్రులు కట్టుకున్న వారితో సహతం, రక్త సంబంధుల వారితో సహితం పొడవుబడి మృత్యులోకానికి చేరిపోయారండి. బైబుల్ నమ్మేమని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ కోసం బ్రతుకుతున్నారే తప్ప వాళ్ళు నమ్మిన వాళ్ళు, వాళ్ళని రక్తం పెట్టి కొన్న యేసుక్రీస్తుని మర్చిపోయారు, ఆయన మాటలను మర్చిపోయారు. అదే పౌలు అంటున్నాడు 20:20 మరియు ఆసియాలోనున్న వారిని అందరినీ పిలిపించాడు ఆయన. ఇక నేను ఎప్పుడు ఇక్కడికి రాను, కింద అధ్యాయం చివరికి వెళ్ళేసరికి నేను గెరిశీలం వెళ్ళిపోతున్నాను. బహుశా నేను ఇక మీ ముఖం చూడనేమో, సీజర్ చక్రవర్తి ముందు నిలబడాలి నేను, వాడు నాకు ఉరు వేయచ్చు లేదా విడిచిపెట్టచ్చు. ఏదైనా జరుగుతుంది 20 చివరి వచనం వచ్చేసరికి అంటున్నాడు, ఆయన వాళ్ళ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారట. 37:28 అపోస్తుల కార్యాలు. అప్పుడు వారందరూ అపోస్తుల కార్యములు 20:36, 37, 37, 38 చూడండి ప్రియులారా, అతడు ఇలాగు చెప్పి పౌలు మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఆయన ఒక మాట అన్నందుకు, ఆ మాట ఏంటంటే మీరిక మీదట నా ముఖము చూడరు. నేను వెళ్ళిపోతున్నాను, సీజర్ చక్రవర్తి నన్ను జైల్లో పెట్టచ్చు లేదా నన్ను చంపేయచ్చు. ఏమండే గుడైపోగాని ఎంత ఆనందం తెలిపోతారు మీరు, అంత అమ్మ వదిలేశాడరా బాబు మమ్మల్ని అని ఇంటికి వెళ్ళిపోవడానికి ఎంత సందడ మనకి. దేవుని వాక్యం విడిచిపెడుతుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించిన పౌలు విడిచిపెడుతుంటే, దేవుని వాక్యం ఎంతకాలం బోధించడట వాళ్ళందరికీ? మీదకెళ్ళండి, 20:19 అపొస్తలుల కార్యాలండి 31 నేను 3 21:20 నేను 3 రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు
ప్రతి మనుష్యునికి బానక బుద్ధి చెప్పాను. 3 సంవత్సరాలు చెప్పాడటండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోతూ, నేను వెళ్ళిపోతున్నాను, అరిషిలం వెళ్తాను, పెద్దలకు అప్పగింపబడతాను, ఆ తర్వాత వాళ్ళు నన్ను పోస్ట్ చేస్తారు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సీజర్ చక్రవర్తి ముందు నేను నిలబడాలి, అతను నన్ను విడిచిపెట్టవచ్చు, చంపేయచ్చు. కనుక మీరేం చేయాలో తెలుసా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏనన్నా అయిపోయింది కదా, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరిక మీదట నామకము చూడరని. అతను చెప్పిన మాటలకు విశేషముగా దుఃఖించుచు. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొనిరి. కనుక వాక్యం వెళ్ళిపోతుంది, ఇక మాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారట ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు. 20వ అధ్యాయం 20వచనం చదువుతాను ఆయన. 20వ అధ్యాయం 20వచనం ప్రయోజనకరమైనది, ఆ పౌలు అంటున్నాడు వెళ్ళిపోయే ముందు ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనలేదు, అంటే ఈ దగ్గర డబ్బు ఉంది కదా మాకు ఇచ్చాడు అనుకోకండి. ఏమండి, తల్లిదండ్రులు చచ్చిపోగానే ఏమడుగుతారు, చచ్చిపోయే ముందు హాస్పిటల్లో ఏమడుగుతారండి, అమ్మ ఎక్కడేం దాచావా, ఏమైనా ఏమైనా జ్ఞాపకం వచ్చిందా, నాన్న ఏమైనా ఉందా మాకు రాయడానికి, చూడు ఎక్కడైనా తోటలు కొన్నేసావా, భూములు కొన్నావా, మాకు చెప్పకుండా ఎక్కడైనా ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పినన్నా, నాన్న ప్లీజ్ ప్లీజ్ అన్న. లోక సంబంధమైన ప్రయోజనకరాలు కోరుకుంటున్నారు, కానీ నీకు ఈ జీవితంలో అవసరమైన ప్రయోజనకరమైన పరలోక సంబంధమైన ధనాన్ని, పరలోక రాజ్యపు ప్రవేశాన్ని కోరుకుంటున్నారా మీరు? అది ప్రయోజనకరమైంది. 60 ఏళ్ళు ఉన్నది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వతం నువ్వు జీవించే లోకంలో ఉండటం అనేది శాశ్వత పరిష్కారం. అశాశ్వతమైన లోకాన్ని కోరుకుంటుంది ఈరోజు సమాజం. సువార్త అనేది వెర్రితనంగా వినిపించింది వాళ్ళకి. క్రైస్తవ్యం వెర్రితనం అయిపోయింది, బైబిల్ ఒక వెర్రి పుస్తకం అయిపోయింది వాళ్ళకి. అందుకే పౌలు అంటున్నాడు ఏమన్నాయినా, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకోలేదు నేను. నేను దాచలేదు దాన్ని, మీకు చెప్పేశాను, బహిరంగంగా చెప్పాను, ఇంటింటనూ చెప్పాను, మీకు తెలియజేసి వచ్చాను, నేను ఎవరికో ఒకరికి ఇవ్వలేదు, యాస్తంతా అందరికీ చెప్పేశాను అన్నాడు పౌలు. దేవుని పిల్లలారా, మీరు నేర్చుకున్న ఈ జ్ఞానం, మీరు నేర్చుకుంటున్న ఈ జ్ఞానం, మీరు నేర్చుకోవడం మొదటిదైతే అది దాచుకోకుండా చెప్పడం రెండోది. మీరు నేర్చుకున్నది చెప్పటానికి, మీరు నేర్చుకున్నది మీరు రక్షణ పొందడానికి, మీరు ప్రకటించడం వల్ల వాడు రక్షణ పొందడానికి, మీరు నేర్చుకున్నది నేను దాచుకోకుండా మీకు నేర్పిస్తున్నది, మీరు నేర్చుకుంటున్నది మరలా ఇతరులకు చెప్పటానికి. చెప్తున్నారా, చెప్తున్నారా మీరు? చెబితేనే శాశ్వత పరిష్కారం. ఏది దాచుకోకుండా చెబుతున్నారు మీరు? దాచుకోకుండా చెప్పండి. ఏనాయనా, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక మాట వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక సందర్భం మరి కీర్తనకారుడు వ్రాశాడు, దేవుడు రాయించాడు ఆయన చేత. ఏమనంటే, మాకు తెలుసున్న సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు అంటున్నాడు చూడండి. మాకు తెలిసిన సంగతులు ఎలా తెలిసాయి? మా పితరులు మాకు బోధించినవి. ఏం నేర్చుకున్నారు పీడి సుందర దగ్గరికి వచ్చి? ఏం నేర్చుకున్నారు పీడి సుందర? అల్లెలు చెప్పడమా, కేకలేయటమా, అల్లరి చేయటమా, ఏదో అలా వినిసి పోవటమా? కాదండి. ఈ మహాజ్ఞానానికి ప్రపంచంలో 700 కోట్ల మందిని వారసులుగా చేసే బాధ్యత ఈ మాట వింటున్న మీ మీద కూడా ఉందన్న సంగతి మీరు మర్చిపోకండి. అందుకే 100 దేశాలు వింటున్నాయి ఈరోజు నా ప్రసంగాన్ని, 100 కంట్రీస్. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొద్దిమంది మాత్రమే కావచ్చు ఈ స్టోరీడ్ బిల్డింగ్లో, కానీ ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలు వింటున్నాయి ఈరోజు ఈ ఛానల్ ముందు కూర్చొని, జైశాలి .tv ముందు కూర్చొని. మా పితరులు బోధించినది చెప్పు, విన్నాయన, చదువు నాయన చదువు, మళ్ళీ చదువు.
మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. మన పితరులు మనకి ఏమైనా బోధించారా అండి? బోధిస్తే అంటే పెంతకొస్తాడని ఎందుకు అనుకుంటాడు? బోధిస్తే బ్యాప్టిస్టోడని ఎందుకు అనుకుంటాడు? బోధిస్తే లూథరన్ చర్చోడని ఎందుకు అనుకుంటాడు? బోధిస్తే మేము ఆర్సీఎం వాళ్ళని ఎందుకు అనుకుంటారు? ఏం బోధించారు వాళ్ళ పితరులు వాళ్ళకి? ఒరే నువ్వు బ్యాప్టిస్టోడు రాని వాళ్ళకి బోధించాడు, ఒరే నువ్వు పెంతకొస్తాడు రాని వీళ్ళకి బోధించాడు, ఒరే నువ్వు సెవెంత్ డే ఆ శనివారం ఆరాధనడు రాని వీడికి బోధించాడు. ఏమండి, లార్న్ ఒకడు బోధించాడు, బక్సింగ్ ఒకడు బోధించాడు, పిఎం స్వామిలు ఒకడు బోధించాడు, పరంజ్యోతి ఒకడు బోధించాడు, ఇలా ఎవడక తోచింది బ్రహ్మ అనేవాడు ఒకడు బోధించాడు, యావేనాడు మరుగుడు బోధిస్తున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు బోధించుకుంటూ పోతున్నాడండి. వాళ్ళ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవటానికి, వాళ్ళ వాళ్ళ సంస్థను బాగు చేసుకోవటానికి. ఎవడు బోధించాడు ముందర తరాల్లో? ముందర తరాల్లో బోధిస్తే నేను పెంతుకొస్తాను చెప్పుకోడు. ముందర తరాల్లో బోధ నిజంగా మనకు బోధించలేకుంటే ఈరోజు నేను లూథరన్ మిషన్ అండవు, ఈరోజు నేను బాప్టిస్ట్ మిషన్ అంటూ, నేను ఆర్సీఎం అండవు, నేను సెవెంత్ డే అండవు, నేను జీడిఎం అండవు, క్రైస్తవుడిని అనాలి. ముందర తరాల్లో మనకు బోధిస్తే ఎవడైనా ఏమని చెప్పుకోవాలి? క్రైస్తవుడు, క్రైస్తవుడిని నేను అనాలండి, క్రైస్తవుడిని నేను. అపొస్తల కార్యాలు 11వ అధ్యాయం అదే మొట్టమొదటిసారిగా వ్రాయబడింది. 11వ అధ్యాయం 26 అపొస్తల కార్యములు మొట్టమొదట, ఇన్ ద బిగినింగ్, ఫస్ట్ టైం, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు అనే పదం ఇక్కడే పడిందండి. మొట్టమొదట అంతేకయ పట్టణములో ఉన్న శిష్యులు, శిష్యులు యేసు శిష్యులు అనిపించుకోకుండా, బెలియాలు శిష్యులు అనిపించుకోకుండా, భక్తసింగి శిష్యులు అనిపించుకోకుండా, పెంతకోసి శిష్యులు అనిపించుకోకుండా, బ్యాప్టిస్ట్ శిష్యులు అనిపించుకోకుండా, రోమన్ క్యాథలిక్ శిష్యులు అనిపించుకోకుండా, ఏమని రాశాడు దేవుడు బైబిల్లో? శిష్యులు, మొట్టమొదట శిష్యులు అంతేకాయ పట్టణంలో క్రైస్తవులు అనబడిరి. ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడిరి. ఏ క్రైస్తవులు అనబడిరి? పెంతకొస్తు క్రైస్తవులు అనబడిరా? భక్త సింగ్ గ్రూప్ క్రైస్తవులు అనబడిరా? ఏమండి, బ్యాప్టిస్ట్ క్రైస్తవులు అనబడిరా? సెవెంత్ డే క్రైస్తవులు అనబడిరా? లూథరన్ మిషన్ క్రైస్తవులు అనబడిరా? మీరు ఎవరండి అంటే క్రైస్తవుడు మాట మర్చిపోయారండి. మీరు ఎవరైనా అడగండి ఇప్పుడు సమాజంలో క్రైస్తవుడు అని పదం చెప్పడం, మేమండి లూథరన్స్ అండి. లూథరన్సా? ఎరా మార్టిన్ లూథర్ నీ కొరకు ప్రాణం పెట్టాడరా? మార్టిన్ లూథర్ నీ కొరకు రక్తం కార్చాడరా? మార్టిన్ లూథర్ నీ కొరకు సిలువేయబడ్డాడరా? అదండి పిడి సుందరరావు అంటే మంట ప్రపంచానికి. ఇంకొకటి అడగండి, ఇంకొకటి అడగండి, అరే నువ్వేమని పిలబడుతున్నావు అంటే రోమన్ కేథలిక్ మిషన్, మేము ఆర్సీఎం వాళ ళ్ళం అండి. ఆర్సీఎమ్మా? ఆర్ అంటే తెలుసా? రోమన్ రా. క్యాథలిక్ మిషన్ అంటే అది గ్రూప్ రా, కథోలిక్లు గ్రూప్ రా అది. ఆర్సీఎం అంటే వీటి నువ్వు, యువర్ ఎ క్రిస్టియన్ బట్ నాట్ ఆర్సీఎం, యువర్ ఎ క్రిస్టియన్ బట్ నాట్ ఎ లూథరన్, యువర్ ఎ క్రిస్టియన్ బట్ నాట్ ఎ బ్యాప్టిస్ట్, యువర్ ఎ క్రిస్టియన్ బట్ నాట్ ఎ పెంతెకోస్ట్. ఈరోజు పాస్టర్లు అందరూ నా మీద ఎందుకు కత్తి కట్టారు? మా గ్రూపులు మా సంస్థల్ని ఎడగొడతాడండి ఈయన. ఏంటి, ఇంతకాలం మేము నమ్మింది తప్ప, ఇంతకాలం మేము పిలవబడింది తప్ప. నన్ననే ప్రతి వాడు మొట్టమొదటి బైబిల్లో ఈ వచనాన్ని చదవాలి. ఏమని? మొట్టమొదట అంత్యకయులు, అంత్యకయ పట్టణంలో ఉన్న శిష్యులు, యేసు శిష్యులు, యేసు శిష్యులు అనడానికి ఒక పేరు పెట్టుకున్నారు. యేసును ధరించుకున్నవారు కనుక క్రైస్తవులు. సెకండ్ టైం అపొస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనం అపొస్తల కార్యములు 26వ అధ్యాయము సెకండ్ టైం ఇన్ ద బైబిల్, సెకండ్ టైం, రెండోసారి రాయబడింది మాట. అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 28వ అధ్యాయము 28 ఎంత సులభముగా నన్ను క్రైస్తవును చేయ చూచుచున్నావే అని ఎవరంటున్నారు? అగ్రిప్పరాజు, యూదయ దేశానికి అగ్రిప్పరాజు పరిపాలిస్తున్న కాలంలో, రోమన్ సీజర్ పరిపాలనలో, ప్రపంచం రోమన్ సీజర్, రోమన్ ప్రభుత్వం, రోమన్ ప్రపంచ చక్ర, రోమాన్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు రోమా ప్రభుత్వం. అప్పుడు అందులో వచ్చిన వాడు కైసర చక్రవర్తి, వీడి పేరు ఆ కైసర చక్రవర్తి పాలనలో యూదయ దేశ సామంతులుగా ఉన్నారు. ఆ యూదయ దేశానికి రాజుగా రోమా అధికారం కింద ఉన్నవాడు అగ్రిప్ప రాజు. అగ్రిప్ప రాజు ఏమన్నాడు తెలుసండి? వాడు అన్యుడండి. వాడు ఏమంటున్నాడు చూడండి పౌల్ని, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుడిని చేయి చూచుచున్నావే. చూసా, వాడికి తెలిసింది క్రైస్తవుడు అనే పదం. అంటే అప్పటికి పౌలు కాలానికి యేసును నమ్మిన వాళ్ళంతా
క్రైస్తవులను పిలువబడితే బాగా వినాలి. మొదటి శతాబ్దంలో, మొదటి ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్, ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్, 33-66 మధ్యకాలంలో రాయబడిన అపొస్తల కార్యములు, 33-66 క్రీస్తు శకం, 66లో రాయబడిన మాట ఏంటంటే అప్పటికున్న వారంతా క్రైస్తవులనే పిలువబడ్డారు. ఒక అగ్రప్రజ అంటున్నాడు, యూదా దేశాన్ని పరిపాలిస్తున్నా, అన్నింత సులభముగా క్రైస్తవుని జయి చూసిస్తున్నావే. ఇక పేతురు గారు సంఘాన్ని ఉద్దేశిస్తూ, క్రైస్తవ జాతిని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడుతున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అపొస్తలక పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, క్రైస్తవుడు ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల. క్రైస్తవుడు మొదటిసారిగా అంత్యకైలో ఉన్న శిష్యులు క్రైస్తవులు, రెండోసారి అగ్రప్రాజ్ అంటున్నాడు నన్ను క్రైస్తవుడు జయి చూచుచున్నావా, మూడోసారి పేతురు సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రపంచంలో క్రైస్తవులకు బాధలు కలుగుతున్నాయి గనక క్రైస్తవుడైనందుకు బాధలు ఎక్కువ అవుతాయని చెప్పినప్పుడు, ఈరోజు మొదటి శతాబ్దంలో మొదటి 66 సంవత్సరాల్లో యేసును నమ్మిన వాడంతా క్రైస్తవులను పిలబడితే నువ్వు రోమన్ క్యాథలిక్ అనేవాడు చెప్పాడురా, నువ్వు బాప్టిస్టుడు అని ఎవరు చెప్పారా, నువ్వు ఆర్సీఎండు అని ఎవరు చెప్పారా, లూథరన్ అని ఎవరు చెప్పారా? ఎంత తప్పుడు మాట అది, ఎంత తప్పు. ఎందుకు వస్తుంది పండుగ దినం దాని పేరు పెట్టుకున్నావు? సిగ్గులేదు నీకు? నీ కొడుకు సంక్రాంతి అని పెట్టు, నా మా అమ్మాయి పేరు దీపావళి అని పెట్టు. ఒక హిందువులే వాళ్ళ పేర్లు, వాళ్ళ పండగ పేర్లు ధరించుకోలేనప్పుడు, పెట్టుకోలేనప్పుడు క్రైస్తవుడిని చెప్పుకున్న నువ్వు సిగ్గులేని ముఖంతో నేను పెంతుకొత్తండి. ఈ పెంతుకొస్తులు ఇండియా పెంతుకొస్తూ ఒకటి ఉందట, శ్రీలంక పెంతుకొస్తూ ఒకటి ఉందట, సెలోన్ పెంతుకొస్తే నేను ఇండియా పెంతుకొస్తూ, ఇండియా పెంతుకొస్తూ వారి దేవుని సంఘం. సిగ్గనిపించట్లేదండి. ఇక బాప్టిస్టుడు, ఆంధ్రా బాప్టిస్టు, మళ్ళీ అక్కడ పక్కన ఉన్న తమిళన్ బాప్టిస్ట్ అనకూడదు. ఆంధ్రా బాప్టిస్ట్ ఒకటట, కలవరి బాప్టిస్ట్ ఒకటట, ఏమండి అమెరికన్ బాప్టిస్ట్ ఒకటట, మరొకటి లండన్ మిషన్ అక్కడ చూడండి, అక్కడ కృంగమనిషి గోడు దగ్గర పెద్ద పౌర్ణమార్గ దాడిన తర్వాత లండన్ మిషన్. మిషనా? ఏ కుట్టు మిషనా, వాషింగ్ మిషనా? మిషనేటరా నీ మొఖం తగలెట్ట, సిగ్గులేదు. ఆ బైబిల్ బోధుతున్న గౌనేసుకునే గడికి అడిగిన బుద్ధుండాలా? బైబిల్ ఏమి నేర్చుకున్నారా? దేవుడినంత మహాజ్ఞాన గ్రంథాన్నిచ్చి చదువుకొని జాగ్రత్త పడరా అంటే, వినబడిన వ్రాయబడిన చెప్పబడుతున్న దేవుని వాక్యాన్ని ఏనాడు చదవక గ్రహించక ఏమనుకుంటున్నావు? వెర్రితనమా నీకు? సువార్త ప్రకటన ఎన్ను వెర్రితనం అనుకుంటున్నావు? దీన్ని యశాగ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం, యశాగ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం, తమ ఆలోచనలను యెహోవాకు కనబడకుండా లోపల ఎందుకర్రా దాచుకుంటున్నారు, ఎందుకురా దాచుకుంటున్నారు? నువ్వు క్రైస్తవుడు అయితే, నీ తండ్రి దేవుడైతే, ఆ యేసు నీ అన్న అయితే, ఆయన బోధించిన బోధన నీ బుర్రకి ఎక్కితే అది చెప్పు, బయటికి వెళ్ళి ప్రకటించు, దాచుకోకు. విన్న తర్వాత నేర్చుకో, నేర్చుకున్న తర్వాత ప్రకటించు. అలా ప్రకటించిన వాడు దాచుకోకుండా ఉన్నవాడు. తలాంతు దాచేవాడిని ఏమన్నాడు? మత్తేసువార్త 25:25లో మరి మా చివరిని పిలిచాడు, ఏదిరా నీకు మొదటోడు 5కి 5 సంపాదించాడు, రెండోడు 2కి 2 సంపాదించాడు, మూడోడు మాత్రం ఒకటి నెమ్మదిగా వచ్చాడు, మౌను గొప్ప వినయ విధేయతలతో వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అడుగుతున్నాడు ఆ యజమాని, 25వ అధ్యాయం 25వ వచనం, కనుక నీవు వెళ్ళి భయపడి, ఏంటి కనుక నేను భయపడి, నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని. బాబు నువ్వు ఇచ్చావు కానది కానీ ఎక్కడైనా మిస్ అయిపోయింది అనుకో. అంత చేత కాని వాడివరా నువ్వు? 5 ఇచ్చినోడు 5కి 5 సంపాదించాడు, 2 ఇచ్చినోడు 2కి 2 సంపాదించాడు. నీకు కూడా ఇచ్చానే తలాంతో, నీకు ఒకటే కదరా ఇచ్చాను, ఏం చేసావు? భయపడ్డావా? దాచుకున్నావా? దేనికి భయపడి ప్రకటించకుండా ఉన్నావు? దేనికి భయపడి 4 గోడల మధ్య భార్య బిడ్డలతో జీవితాన్ని కొనసాగిస్తున్నావు? అలా తెలుసుకున్నది బయటకు ప్రపంచానికి ప్రకటించకపోతే నిత్య శిక్షకు అర్హుడు అన్న చివరి తప్పు.
ఏం చెబుతున్నావు? నీ డబ్బు ఇచ్చి సువార్త ప్రకటిస్తున్నావా? నీ డబ్బు ఇచ్చి సువార్త కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా? నీ డబ్బు ఇచ్చి జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నావా? చెప్పు, ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు చూడండి, నేను దాచుకుంటే నీకు భయపడి దాచేశాను. ఎక్కడ దాచేవారో కప్పెట్టావా? తర్వాత నిన్నుగా పెట్టేస్తారు, తర్వాత నిన్నుగా పెడతారా? ఏమంటున్నాడు చదవరా? వేణు, గనుక నేను భయపడి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. అది దాచిపెట్టకట్టు, ఇది పెద్ద ఘనకార్యం చేసినట్టు. దాచిపెట్టాను, ఎంత గొప్పవాడివిరా అన్నాడా? నా మనసును తినేసావరా అన్నాడా? చదవరా. అప్పుడు యజమాని, అప్పుడు ఆ రాజు, అందుకు అతని యజమానుడు, అతని యజమానుడు అంటున్నాడు, వాణిని చూచి, వాణ్ణి చూచి, సోమరువైన చెడ్డదాసుడా, సోమరి చెడ్డవాడా, నువ్వు స్వామరురా, నీకేది ఇచ్చినా చెయ్యు, నాకు తెలుసు. కొంతమందికి ఏ పని ఇచ్చినా చేయరండి దొంగలు. స్వామర వేషాలు అన్నీ వాళ్ళ చేతగానతనాన్ని బయట పెట్టుకుంటారు. ఎందుకంటే లోకాన్ని నమ్మి లోకంలో ఆశలు నెరవేర్చుకోవడానికి అనుక్షణం ఆలోచించే వీళ్ళు తలాంతులను కప్పిపెట్టి కప్పెట్టేవాళ్లే తప్ప దేవుని కొరకు బ్రతికేవాళ్ళు కాదు, చస్తే నరకానికి పోయేవాళ్ళు వీళ్ళే. ఏం చేస్తున్నావు? వాక్యం విన్నావుగా, కప్పెడతావా? ఆరాధన అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అన్నంతో కప్పెట్టే కడుపులో కప్పెట్టే. నీ చదువు ముఖ్యం, నీ దాంపత్యం ముఖ్యం, నీ భార్య ముఖ్యం, నీ భర్త ముఖ్యం, నీ పిల్లల ముఖ్యం, నీ కొంప నీ వాళ్ళంతా ముఖ్యం. కానీ దేవుడు ఒక అనాథ. బైబిల్ ఎంత జాగ్రత్త పట్టుకుంటావు మళ్ళా? అబ్బో, నువ్వు బైబిల్ పట్టుకోవడం చూస్తుంటే మొత్తం వచ్చేసినట్టు కనబడతావు. నువ్వు బైబిల్ పట్టుకొని అడుగుతుంటే మొత్తం అంతా నీకు బైబిల్ వచ్చుకోవాలనుకుంటాడు. ఎవడైనా పెద్ద బిల్డప్ ఎత్తనమని తెలియదు వాళ్ళకి, తెలియదు. ఇప్పుడు తిరగని గడియారాన్ని కట్టుకొని తిరుగుతుంటాను మన చర్చిలో ఒక ఆవిడ, టైం అడిగితే చెప్పదు. తిరగని గడియారం చేతికెందుకురా నాయన, తిరగని గడియారం చేతికెందుకు? రాని బైబుల్ని చేత పట్టుడు ఎందుకు? బైబుల్ చేతిలో లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మీకు ఒక శుభవార్త చెప్తానర్రా, ఇంకెలాగా మీరు చేయలేమని అనుకుంటే, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు కదా జీవితంలో చెడిపోయింది అనుకోండి, ఇంక నేను ఎలాగా బైబుల్ నేర్చుకోలేను, చదవలేను, ఇంక నా భార్య మీద, నా భర్త మీద, నా భార్య మీద, నా పిల్లల్ని ఇంక ఇలా వదలలేను, నా కొంప వదలలేను, మా ఊరు వదలలేను, దాచకుండా ఇంక బయటకు నేనేం చెప్తానని అనుభవించే ప్రపంచాన్ని. మీకు మీకు చాయిస్ ఇచ్చానరా, అనుభవించండి ప్రపంచాన్ని అనుభవించాక. ఎందుకంటే చస్తే పోయేది నరకమే కదా. ఇంకెలాగ నరకానికి పోతారు? ఎందుకంటే సగం అటు ఇటు ఉండకండి, సుఖమే ఉంది. ఇక్కడ నటించడం అక్కడ పోవటంనా? మీరు ఎలాగ పరలోకానికి వెళ్ళరు నాకు తెలుసు సంగతి, 100% నాకు తెలుసు. కనుక భూమి మీద మీ ఇష్టం వచ్చినట్టు ఏడ్స్ ఎక్కించుకుంటావో, టీవీ ఎక్కించుకుంటావో, బాగా మందు తాగి ఊపిరితిత్తులు చెడగొట్టుకుంటావో, షుగర్ ఎక్కువైపోయి కళ్ళు పోతాయో, ఇంక అనుభవించి ఈ లోకాన్ని అనుభవించి నువ్వు పోయే లోకం ముందు నీకు సుఖం లేదు, కష్టమే అంత ఉందా? నీ చేతికి వచ్చిన సుఖాన్ని ఇక్కడే నువ్వు అనుభవించా, ఎక్కడుంది ప్రసంగిలో? 9వ అధ్యాయం తీయండి, ఆఖరి మాట క్లైమాక్స్ అండర్లైన్ చేసుకోండి. మీరు మంచం దగ్గర పడుకున్నప్పుడు ఎదురుకుండా గడియారాన్ని మీ ఆయన ఫోటో, పిల్లల ఫోటోలు పెట్టుకోకు, పెద్ద అక్షరాలతో ఇదే రాయించు. ఇలా మంచం మీద పడుకుని తలగడ మీద ఇలా ఇలా రెండు చేతుల్లో పెట్టుకుని ఇలా తలగడకి చేర పెట్టి ఆ పెద్ద అక్షరాలతో గోడ మీద ఎప్పుడు నువ్వు పడుకున్నా కనబడేది అదే. చదువుతున్నాడు చూడండి, 9వ అధ్యాయం 10వ వచనం ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, ఏ దౌర్భాగ్యపు పనులైనా, వ్యభిచారమా, దొంగతనమా, తాగుడా, తిరుగుడా, బంధువులా, సుట్టరకాలా, పెళ్లిళ్ళా, పేరంటాలా, భోజనాలా, చావులా, చేతికి వచ్చిన ఏ పని అయినా విడిచిపెట్టకుండా, నీ శక్తి లోపం లేకుండా, శక్తి లోపం లేకుండా ఫుల్ గా సీసా ఎత్తేస్తావు, రెండు సీసాలు ఎత్తేస్తావు, ఎత్తాయి, ఇద్దరితో పోతావు, ముగ్గురితో పోతావు, 10 మందితో పోతావు, పోనే, అది ఎయిడ్స్ ఉందా లేదా నీకు ఆలోచించొద్దు. చేతికి వచ్చిన ప్రతి పని మొత్తం చేసేయమంటున్నాడు. తర్వాత ఏమంటాడు చూడండి, నీవు పోవు పాతాళం, నీవు పోవు పాతాళం. రాసుకుంటారా? నిజంగా కనీసం రోజుకి ఆ వాక్యమైన చదివి బాగుపడతారేమో. ఏమి రాసుకుంటారు? చదవరా వేణు, చదవరా వేణు,
ఈడికి మర్చిపోయినట్టుంది. ఈడేవ రాసుకోవాలి ఈడికి అర్థం కావట్లేదు. చదవరా నీవు పోవు పాతాళము మీద మీద చదవరా ఎరగ పోతావులేరా పర్ల పాతాళానికి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఏ పని ఎనీ వర్క్ ఎనీ జాబ్ దొంగతనమా వ్యభిచారమా పబ్బా క్లబ్బా మంద హత్య చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా మళ్ళీ పవర్ఫుల్ గా చేయమన్నాడు. నేరాన్ని కూడా పవర్ఫుల్ గా చేసేయి. ఎందుకంటే నువ్వు చస్తావుగా, చచ్చినప్పుడు ఎక్కడికి పోతావు అని చెప్పేశాడు. పాతాళం మండుచున్న అగ్ని గుండంలో పడతావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాతట చదవరా, అది చదవరా. ఇప్పుడు నీవు పో పాతాళమునందు పని అయినను అక్కడ నీకే పని ఉండదు. అబ్బా ఛాన్స్ కొడుతావు అనుకున్నాడేమో, పని లేకపోయేదానికి ఛాన్స్ కొట్టు అనుకుంటున్నావా? చదువు. ఏ పని అయినను ఉపాయమైనను అక్కడ ఏమైనా ఐడియాలు కూడా పనిచేయవు. అక్కడ ఐడియాలు కూడా ఉండవు. తెలివైనను తెలివితేటలు కూడా ఉండవు. అక్కడ జ్ఞానమైనను జ్ఞానం కూడా ఉండదు. అక్కడ మరి ఏముంటది? అగ్ని ఆరదు. తాగు, ఇది రాసుకో, నీ మంచం మీద రాసుకో. ఇది నా మంచం ఎదురుకుండా తలపెట్టి చూడాలి ప్రతి రాత్రి. చదువుకో నువ్వు జాగ్రత్త. ఎప్పటికైనా మారండర్రా, మార్చుకోండి జీవితాలని మార్చుకో. ఒకడైతే భార్య 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 భార్య, ఒకటైతే భర్త 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 భర్త, మరియు తల్లిదండ్రులు పిల్లలు 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 పిల్లలు, బంధువులు 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 బంధువులు, అమ్మ అమ్మ అమ్మ, నాన్న నాన్న నాన్న, అక్క అక్క అక్క, చెల్లి 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 చెల్లి, ఊరన్న తిరుగుడు 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 తిరుగు, ఒక్క తిరుగుడు తిరుగుకుంటే ఎలాగ చేస్తావు నువ్వు? ఎలాగ దేవుడు పనికి రావు? ఎందుకంటే టైం లేదు నీకు. ఏదైనా దేవుడు పని పెట్టుకున్నామంటే అప్పుడే చావాలా దరిద్రుడు ఎవడో? ఎందుకంటే దేవుడు పని కంటే దినవారం కండ పండగ. ఆడ పెళ్లి రోజైనా మనకు పప్పన్నం పెట్టాడు కానీ ఆడు సావు రోజు మాత్రం మాంస ముక్కలు పెడతాడు కంటే కంపల్సరీ. అది మారండరా, పిసికిపోయి చెబుతున్న మాటలు. అది నేను చెప్పే మాటలు కాదు. 1000 మందితో ఏకకాలంలో కాపురం చేసిన గనుడు, గొప్ప వీరుడు, గిన్నిస్ బుక్ రికార్డర్ అయినట్టు సొలొమోన్ రాసిన మాటలు అవి. నేను చెప్తే మీరు ఎలాగ నమ్మరు కదా, గిన్నిస్ బుక్ రికార్డ్ ఆ కంపెనీ అప్పటికి లేదు కానీ ఆయనకి అన్ని ఇచ్చిద్దరు ఆయనకి అన్ని అవార్డులను. ఎందుకంటే రాజుగా, మత్తు కలవాటు పడిన వాణిగా, 1000 మందితో తన జీవితాన్ని పంచుకున్న వాణిగా, ప్రజల కొరకు బయటకెళ్ళి యుద్ధము చేయని వాణిగా. ఏమున్నాయండి యుద్ధాలకి? యుద్ధాలు ఏమలేవు. అంతా వ్యర్థం. అనుభవజ్ఞుడు చెప్పిన మాట ఎప్పటికైనా నమ్మండర్రా. మీరు పోయే పాతాళం. నో ఐడియా, నో నెట్వర్క్. దేవదాసు బతికున్నప్పుడు ఎక్కడ పాడాడు, జగమే మాయ అని. చచ్చాక నువ్వు పడతావు అక్కడ, అంతా మాయ అని.